ఉండే కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్స్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా కింది భాగాన అలాగే పై భాగాన కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న రెండింటిని మనము జాయిన్ చేసుకున్నామనుకోండి, చిన్న బాటిల్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ రెండింటిని ప్రిపేర్ చేసుకున్నానండి. ఇక్కడ మనం జాయిన్ చేసిన దగ్గర ఇలా ప్లాస్టర్ని వేసామనుకోండి, ఊడిపోకుండా ఉంటాయి. దీంట్లో మనము ఏవైనా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి. మనము ఇందులో ఇలాంటి చిన్న చిన్న ప్యాకెట్లో వచ్చేవి ఉంటాయి కదండి, నువ్వులు కానీ లేదా షాజీరా లాంటి వాటిని కూడా ఇలాంటి చిన్న బాటిల్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ బాటిల్స్ కట్ చేసినప్పుడు మిడిల్ భాగం ఉంటుంది కదండి, ఈ మిడిల్ భాగాన్ని కూడా మనము ఇలా హాఫ్గా కట్ చేసుకొని, డోర్ కర్టెన్స్ ఉంటాయి కదా గాలికి అటు ఇటు కదలకుండా ఉండటానికి కూడా, ఇలా వీటిని నీట్గా పెట్టుకోవచ్చు. హ్యాండ్స్ నుంచి ఎప్పుడైనా ఉంగరాన్ని తీయాలంటే టైట్గా ఉంటే అస్సలకే రాదు కదా. ఇలా వ్యాజ్లని కానీ కొద్దిగా కొబ్బరి నూనెను అప్లై చేసి మనము అప్పుడు ఉంగరాన్ని తీసామనుకోండి, వేళ్ళ నుండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంట్లో ఇలాంటి వాష్ బేసన్ ఉందనుకోండి, వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి, ఇలా వాటర్ అనేవి కిందికి వెళ్లకుండా ఉండటానికి ఈ క్యాప్ని ఈ హోల్లో పెట్టేసేయండి. దీంట్లో కొద్దిగా నేను సర్ఫ్ను కానీ బేకింగ్ సోడాను కానీ వేసుకున్నాక ఇలాంటి చిన్న చిన్న నాప్కిన్స్ కానీ కర్చిప్లు కానీ లేదా పిల్లల సాక్స్లు ఉంటాయి కదండి, ఇలా చిన్న వాటిని క్లీన్ చేసుకోవడానికి మనము కిందికి వంగి క్లీన్ చేయాల్సిన పని లేదండి. ఇలాంటి వాటిని కూడా మనము ఈ వాష్ బేసన్లో ఇలా చిన్న చిన్న వాటిని వాష్ చేయాలంటే ఇలాంటి టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. బాత్రూంలో ఇలాంటి వాటిని వాష్ చేసామనుకోండి, ఈ వాటర్ అనేవి కాళ్ళపైన మన బట్టలపైన పడకుండా కూడా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, బాత్రూమ్ని క్లీన్ చేయాలంటే ఇలాంటి హార్పిక్ని యూజ్ చేసాం కదండి, ఇలా డైరెక్ట్గా వేసామనుకోండి ఎక్కువ పడుతూ ఉంటుంది. ఇలా మనము స్ట్రాని పెట్టేసి ఆ తర్వాత ఇలా వాష్రూమ్లో వేసామనుకోండి ఎంత కావాలనో అంత మాత్రమే పడుతుంది, కాబట్టి ఇలా ఈజీగా కూడా మనం క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది. హార్పిక్ని వేసి ఒక 10 మినిట్స్ అలాగే ఉంచేసామనుకోండి, ఇలా వాటర్తో క్లీన్ చేసిన వెంటనే క్లీన్ అవుతుంది. ఐస్ క్రీమ్ బాక్సులు ఉంటాయి కదండి, ఇలా దానికి రబ్బర్ బ్యాండ్లను వేసేసి దేనికి దానికి సపరేట్గా ఫోక్ స్పూన్స్ని, నైఫ్ని, సీజర్స్ని, గ్యాస్ లెటర్స్ని, పీలర్స్ని వేసామనుకోండి, మనకి ఎప్పుడు ఏది కావాలన్నా కూడా ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది. ఇలాంటి ఫ్రూట్స్ని తెచ్చుకున్నప్పుడు అవి త్వరగా పాడైపోతాయండి. ఇలా ఫ్రూట్స్ యొక్క కొనలకి లేదా మొదల్లో మనము ఫాయిల్ పేపర్ని వేసి స్టోర్ చేసుకున్నామనుకోండి, 4-5 డేస్ అయినా చిన్న చిన్న పురుగులు వాలినా కూడా ఇలాంటి ఫ్రూట్స్ అనేవి త్వరగా పాడవకుండా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, ఇలా కోల్గేట్ పేస్ట్ని తీసుకున్నాక ఐస్ క్రీమ్ పుల్ల ఉంటుంది, ఈ ఐస్ క్రీమ్ పుల్లకు మనము ఈ కోల్గేట్ పేస్ట్ని ఇలా కొన బాగాన పెట్టేసేయాలి. ఇంట్లో ఇలాంటి స్విచ్ బోర్డ్స్ పక్కన చిన్న హోల్స్ కానీ లేదా ఎక్కడైనా గోడల మధ్యలో మనము మేకులను కొట్టినప్పుడు కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి పడతాయి కదండి, అలాంటి వాటిని ఇలా పూర్తిగా ఫిలప్ చేయడానికి కోల్గేట్ పేస్ట్ని అప్లై చేయాలి. ఆరిన తర్వాత ఇది గట్టిగా మారుతుంది కాబట్టి అక్కడ హోల్ అనేది ఉండదండి. దీంట్లోకి ఎలాంటి చిన్న చిన్న పురుగులు కానీ పిల్లలు వేలు పెట్టడం లాంటివి అస్సలకే చేయరు. ఇలా ఐస్ క్రీంపులతో పెట్టేసామనుకోండి దాన్ని లెవెల్ని సమానంగా చేయడానికి వీలవుతుంది. ఎక్స్ట్రాగా ఉన్నది క్లాత్తో క్లీన్ చేసామనుకోండి అక్కడ హోల్స్ అనేవి అస్సలకే కనిపించవండి, అప్పుడు ఇల్లు కూడా చాలా నీట్గా కనబడుతుంది. మన ఇంట్లో ఇలాంటి చిల్లుల గిన్నె ఉన్నప్పుడు దాని కింద ఒక ప్లేట్ని పెట్టేసి బియ్యంలో పురుగు కానీ లేదా సన్న ఇసుక లాంటిది ఏదైనా ఉన్నా సరేనండి, మనము ఇలా జల్లెడ పెట్టేసామనుకోండి దాంట్లో ఉండే సన్న ఇసుక కానీ పురుగు అనేది ఇలా కిందికి వచ్చేస్తుంది. ఇలాంటి గ్రేటర్ ఉన్నప్పుడు టమాటో ప్యూరీ కోసం మనము టమాటాలన్నీ కట్ చేసి మిక్సీ పట్టడము, ఒక్కొక్కసారి ఇంట్లో పవర్ లేనప్పుడు ఇలాంటి వాటి కోసం ఇబ్బంది పడుతుంటే ఇలాంటి గ్రేటర్తో మనము టమాటో ప్యూరీని ఈజీగా తీసుకోవచ్చు. ఇలా చేయడం వలన టమాటాపై ఉండే తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుందండి. నేను ఇక్కడ ఒకే టమాటాను యూజ్ చేశాను కానీ టమాటో ప్యూరీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. మిక్సీలో వేయటం, దాన్ని క్లీన్ చేయటం అలాంటి పనుల కంటే ఇదే ఈజీ పని అండి. ఇలాంటి నెట్టెడ్ జాలీలు మనము కూరగాయలు కానీ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు వస్తుంది కదండి, దాన్ని పడేయకుండా సబ్బు ముక్కలు అనేవి ఇలా ఒక్కొక్కసారి మిగిలిపోతాయి కదండి, వాటన్నిటినీ కూడా ఈ నెట్టెడ్ జాలీలో వేసి గట్టిగా ముడివేయండి. ఈ నెట్టెడ్ జాలీని మనము ఇలా వాష్ బేసన్ కాడ కానీ బాత్రూంలో పెట్టేశామనుకోండి ఫేస్ వాష్కి కానీ హ్యాండ్ వాష్కి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల సబ్బు ముక్కలు అనేవి ఎక్కడ వేస్ట్ కాకుండా ఇలా వాడుకోవచ్చు. ఆయిల్ క్యాన్ అనేది ఇలా జిడ్డు పట్టినప్పుడు
మనము చేతులు నొప్పి పెట్టేదాకా కూడా క్లీన్ చేసినా కూడా సరిగా పోవండి. ఆయిల్ క్యాన్ ని క్లీన్ చేసిన వెంటనే మన ఇంట్లో చాలా మాస్కులు ఉంటాయి కదండి, దాంట్లో ఒక మాస్క్ను తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సీజర్తో పైన అలాగే కింద రెండు వైపులా కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ ఉంటుంది కాబట్టి మనము ఆయిల్ క్యాన్ బాటిల్కి కానీ ఇలాంటి ఆయిల్ క్యాన్స్కి మనము ఈ మాస్క్ను వేసామనుకోండి, ఆయిల్ ఎప్పుడైనా లీక్ అయినా కూడా ఈ మాస్క్ అనేది పీల్ చేసుకుంటుంది కాబట్టి అంత జిడ్డు అనేది ఎక్కువగా ఉండదండి. క్లీన్ చేసేటప్పుడు కూడా మనకి ఈ పని అనేది చాలా సులువుగా అయిపోతుంది. కావాలంటే మీరు కింద కూడా వేసుకోవచ్చండి, ఒకవైపు మాత్రమే కట్ చేసి ఇలా కింది వైపున కూడా వేసుకున్నాం అనుకోండి, ఆయిల్ క్యాన్కి జిడ్డు అనేది అస్సలకే పట్టదు. పిల్లలు బుక్లో కానీ థర్మకోల్ షీట్ పైన ఇలాంటి కలర్స్ వేశారనుకోండి, ఆ బ్రష్ని మళ్ళీ కింద పెట్టేశారనుకోండి, కలర్ అనేది కింద కూడా అంటుకుంటుంది. బట్టల క్లిప్ మధ్యలో పెట్టేశామనుకోండి, కలర్ అనేవి ఎక్కడ అంటుకోకుండా నీట్గా ఉంటాయి. ఎక్స్టెన్షన్ బాక్స్ వైర్ని మనము ఇలా రౌండ్గా చుట్టేసిన తర్వాత ఫ్లగ్ని అలాగే ఉంచేస్తాం కదండి, ఈ ఫ్లగ్ను ఈ హోల్స్లో పెట్టేశామనుకోండి పిల్లలు తీసినా కానీ బయటకి రాకుండా ఇలా నీట్గా ఉంటుంది. వాష్రూమ్లో కానీ కిచెన్లో ట్యాప్స్ అనేవి ఇలా సన్నగా వచ్చినప్పుడు ఈ ట్యాప్స్ని ఇలా ఓపెన్ చేస్తామనుకోండి, దీంట్లో ఉండే నెట్టెడ్కి ఇలా డస్ట్ అనేది ఎక్కువగా ఉంటే ప్రెషర్ అనేది చాలా తక్కువగా వస్తుంది. దీన్ని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టేశామనుకోండి ప్రెషర్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇయర్ ఫోన్ వైర్స్ అనేవి ఇలా చిక్కుబడిపోకుండా ఉండాలంటే బటల్ క్లిప్ ఉంటుంది కదండి, ఈ బటల్ క్లిప్ మధ్యలో నుంచి ఇలా వైర్ను చుట్టేసి చివరి భాగాన్ని కూడా ఈ మధ్యలో పెట్టేశామనుకోండి, వైర్ అనేది చిక్కుబడిపోకుండా ఇలా నీట్గా ఉంటుంది. మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇలా ఈజీగా తీసుకొని వెళ్ళవచ్చు. నిమ్మ తొక్కలతో గోళ్లను ఒక 30 సెకండ్ పాటు రుద్దిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో కానీ వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, గోళ్ళు అనేవి అందంగాను పుచ్చిపోకుండాను ఉంటాయి. పెన్ రిఫిల్ అనేది సరిగా రాయనప్పుడు లేదా మధ్య మధ్యలో స్ట్రక్ అవుతుంటుంది కదా, అలాంటప్పుడు ఒక స్టీల్ ప్లేట్ మీద కొంచెం వేడి పుట్టేటట్లు రుద్దాలి. ఇలా రుద్దిన తర్వాత మీరు పేపర్ పైన రాసి చూడండి, ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా ఇలా నీట్గా మళ్ళీ థిక్గా పెన్ అనేది రాస్తుంది. లేకపోతే కొంచెం వేడి చేసి విదిలించి అప్పుడు పేపర్ మీద రాసినా కూడా రాస్తుంది. హ్యాండ్ బ్యాగ్ జిప్స్ కానీ లేదా స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, ఆ జిప్స్ అనేవి ఇలా స్ట్రక్ అవుతున్నప్పుడు కానీ గట్టిగా రాకపోతే మనం ఫేస్కు వాడే పౌడర్ ఉంటుంది కదండి, ఈ జిప్ పైన కొద్దిగా అప్లై చేసి ఆ తర్వాత మనం జిప్ని ఒక 2-3 టైమ్స్ ఇలా పెట్టేశామనుకోండి, అప్పుడు జిప్స్ అనేవి స్మూత్గా పనిచేస్తాయి. ఎండు ద్రాక్ష కానీ కిస్మిస్ మొదలైన పండ్లను లవంగాలతో కలిపి ఉంచితే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండటమే కాకుండా ఫ్రెష్గా కూడా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ ఎన్నో ఉంటాయండి, అవి వేస్ట్ అని పడేస్తాం కానీ సీజర్తో ఇలా పైభాగాన్ని పూర్తిగా కట్ చేసుకున్నాక టమాటాలు అనేవి ఎక్కువగా పండుబారాయి అనుకోండి, త్వరగా కుళ్ళిపోతాయి. వీటిని మనము ఇలా కట్ చేసిన ఆయిల్ ప్యాకెట్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామనుకోండి, అవి త్వరగా పండుబారకుండా ఉంటాయి, కుళ్ళిపోకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. అన్ని వేసుకొని అల్లాన్ని ఒక 2-3 టైమ్స్ పాటు ఈ వాటర్లోనే ఇలా నీటిగా మట్టి లేకుండా కడగాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా నానబెట్టిన వాటర్లో నుంచి ఈ అల్లాన్ని తీసుకొని ఇలా వడపోసే జాలి ఉంటుంది కదండి, ఇలా స్టేనర్తో మనము గట్టిగా దానిపై ఉండే పొట్టును తీసేసామనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని రుబ్బుకునేటప్పుడు ఇలా ఎన్ని కేజీలైనా అల్లంపై ఉండే పొట్టును తీయాలంటే ఈ టిప్తో మనము చాలా ఈజీగా తీసేయొచ్చు. ఈ జాలితో తీసామనుకోండి పొట్టు మాత్రమే వస్తుందండి, అల్లం అనేది చాలా ఎక్కువగా అలాగే ఉండిపోతుంది, అల్లం అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా ఉంటుంది. పెట్కోట్స్ కానీ ఇలాంటి డ్రెస్ వేసుకునే ప్యాంటు యొక్క నాడలను మనము ఇలాంటి పిన్నీస్తో ఎక్కిస్తాం కానీ ఒక్కొక్కసారి పిన్నీస్ అనేది లేనప్పుడు పెన్ సహాయంతో కూడా ఈజీగా ఎక్కించవచ్చు. పెన్ యొక్క మొదటి భాగం ఉంటుంది కదండి, ఇలా ఏ నాడనైతే ఎక్కిస్తున్నామో దాంట్లో నుంచి ఇలా పెన్నును తీసేసామనుకోండి, ఆ తర్వాత గట్టిగా ఆ క్యాప్ను కూడా పెట్టేసేయాలి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చేసిన తర్వాత మనము ఈ హోల్లో నుంచి ఇలా పెన్నును పెట్టేసి ఆ నాడను చాలా ఈజీగా ఎక్కించవచ్చు. పిన్నిస్తో అయితే మధ్యలో ఒక్కొక్కసారి ఆ పిన్నిస్ అనేది బయటికి వచ్చేస్తుంది కానీ ఇలా పెన్తో తీసామనుకోండి ఎంతో సులువుగా చాలా తక్కువ టైంలో ఇలా నాడను ఎక్కించవచ్చు. ఇలా అయిపోయిన పెన్ను కూడా మనము ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ ఉంటుంది కదండి, ఇలా బ్లౌజ్ని మనము ఎక్కువగా కానీ లూజ్గా కానీ అయినప్పుడు
డబుల్ గమ్ టేపుని మనము ఇలా అతికించేసామనుకోండి, బ్లౌజ్ అనేది లూజ్ అయినప్పుడు జారకుండా అలాగే స్టిఫ్గా ఉంటుంది. ఇలా మనము చేతితో స్టిచ్చింగ్ వేయాల్సిన పని కూడా లేదండి. అర్జెంటుగా ఎక్కడికైనా బయటకి వెళ్ళాలన్నప్పుడు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము బ్లౌజ్కి డబుల్ గమ్ టేప్ని వేసేసామనుకోండి, స్టిఫ్గా ఎంతసేపు అయినా అలాగే ఉంటుంది. ఒక చిప్పరు కట్టెను తీసుకొని ఇలా వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి, దాన్ని ఒకటి ఇలా గట్టిగా ముడివేసేయండి. ఇలా ముడివేసిన కవర్ సహాయంతో ఇలాంటి చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి, దాంట్లో మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఆ క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా. ఇలా బీరువా మధ్యలో కానీ కబోర్డ్ మధ్యలో ఎక్కడైతే మనకి ఇలా క్లీన్ చేయని ప్లేస్లో మనము ఈ చీపురు కట్టకు కవర్ని కట్టేసి క్లీన్ చేసామనుకోండి, మన పని అనేది చాలా సులువైపోతుంది. దీనికోసం ఎలాంటి దాన్ని యూజ్ చేయకుండా ఇలా పడేసే ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేసామనుకోండి, మనకి ఎక్స్ట్రా పని అనేది అస్సలకే ఉండదు. ఇలా క్లీన్ చేసిన తర్వాత చీపురుకి పెట్టిన ప్లాస్టిక్ కవర్ని తీసేసి డస్ట్బిన్లో పడేయాలి. దీనివల్ల ఇలా చీపురు కట్ట కూడా ఎలాంటి డస్ట్ లేకుండా నీట్గా ఉంటుంది. డూప్ స్టిక్ బాక్స్ ఉంటుంది కదండి, అయిపోయిన తర్వాత దేనికి పనికిరాదని పడేస్తాం, కానీ దీనివల్ల కూడా మనకి చాలా యూజ్ అయితే ఉందండి. ఇలా మధ్యలో హోల్గా ఉన్నది దాన్ని తీసుకొని ఇలా రెండింటిని సపరేట్ చేసుకోవాలండి. ఈ రెండింటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి బాక్స్లో పిల్లలకి సంబంధించిన ఎరేజర్, పెన్సిల్ అలాంటి వాటిని అన్నింటిని కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. హోల్స్ ఉన్న ఈ బాక్స్ని తీసుకొని ఇలా మధ్యలో చిన్న హోల్ ఉంది కదండి, దాన్ని డైరెక్ట్గా ఇలా మేకుకి తగిలించేసామనుకోండి, చాలా స్టిఫ్గా నీట్గా అలాగే ఉంటుంది, కింద అస్సలకే పడదండి. ప్రతిరోజు వాడే క్లిప్పులు కానీ, చైన్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, లేదా ఏదైనా సరేనండి, ఇలా అన్నిటినీ కూడా మనము ఈ డూప్ స్టిక్ బాక్స్కు పెట్టేసామనుకోండి, ఎన్నైనా పెట్టుకోవచ్చు, చాలా స్పేస్ కూడా ఉంటుందండి, తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. వాటర్ బాటిల్ క్యాప్స్ ఏవైనా తీసుకున్నాక గ్యాస్ స్టవ్ ఉంటుంది కదండి, మనము ఎప్పుడైనా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయడానికి, ఫ్లోర్ని క్లీన్ చేయడానికి, గ్యాస్ స్టవ్ని అటు ఇటు కదపడానికి ఈ క్యాప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఒక్కొక్కసారి ఈ గ్యాస్ స్టవ్కి వచ్చిన రబ్బర్లు అనేవి స్టిక్గా అతుక్కుపోతాయి, కాబట్టి మనం తీయడానికి ఇబ్బంది పడకుండా, అవి పాడవకుండా ఉండాలంటే ఇలాంటి వాటర్ బాటిల్ యొక్క క్యాప్స్ని ఈ లెగ్స్కి పెట్టేసేయాలి. క్లాత్ బ్యాగులు వస్తాయి కదండి, వేస్ట్ అని పడేయకుండా విండోస్ని కానీ ఇలాంటి నెట్ డోర్స్ ఉంటాయి కదండి, దానిపై పడే డస్ట్ను ఇలా క్లాత్ బ్యాగ్తో క్లీన్ చేసుకోవచ్చు. దీనికోసం మన ఇంట్లో ఉండే ఏదైనా క్లాత్తో క్లీన్ చేయడం కంటే ఇలా వేస్ట్గా పడేసే వాటిని యూజ్ చేసుకున్నామనుకోండి, మన పని కూడా చాలా సులువైపోతుంది. ఇలా ఏదైనా లిక్విడ్ని వేసి స్లైడింగ్ డోర్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వైపర్ది కానీ మాప్ది స్టిక్ తీసుకొని ఇలా స్టీల్ స్క్రబ్బర్ని మనము రౌండ్గా చుట్టేసి విడిపోకుండా ఉండటానికి రబ్బర్ బ్యాండ్ని కానీ లేదా దీంతో ఇలా గట్టిగా ముడివేసుకోవాలి. ఇలా పొడవైన స్టిక్ సహాయంతో మనము స్టూల్ని కానీ బెడ్ని కానీ ఎక్కకుండానే ఇలా ఫ్యాన్ పై ఉండే డస్ట్ను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, దానికి ఉండే డస్ట్ అనేది కూడా ఇలా స్టీల్ స్క్రబ్బర్కి పూర్తిగా అంటుకొని వచ్చేస్తుంది. అప్పుడు మనము ఫ్యాన్ని క్లీన్ చేయడానికి ఎటువంటి సహాయం తీసుకోకుండానే ఇలా స్టిక్ సహాయంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఒక్క స్టీల్ స్క్రబ్బర్ ఉంటే చాలు మన ఇంట్లో ఉండే పనులన్నీ కూడా ఇలా చకచక చేసుకోవచ్చు. మరి యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి, బియ్యం సంచిని ఓపెన్ చేయాలంటే ఇలాంటి దారం ఉంటుంది కదండి, ఈ దారం అనేది చాలా గట్టిగా ఉంటుందండి. ఈ దారాన్ని తీసుకొని కాలికి పెట్టుకునే మెట్టెలు ఉంటాయి కదండి, అవి వర్షాకాలంలో కానీ చలికాలంలో గట్టిగా అయ్యి అక్కడ ర్యాషెస్ కానీ ఎర్రగా అవ్వటం లాంటివి జరిగినప్పుడు మనము ఇలా టైట్గా ఉన్న మెట్టెలను ఇలా బియ్యం సంచికి వచ్చిన దారంతో రెండు వైపులా కూడా ఈ దారాలను ఇలా మెట్టెలలో పెట్టేసి గట్టిగా లాగేసామనుకోండి, మెట్టెలు అనేవి కొద్దిగా లూజ్ అవుతాయి. దీనికోసం మనము డబ్బులు ఖర్చు పెట్టి గోల్డ్ షాప్కి వెళ్ళి తీయించుకోవాల్సిన పని కూడా ఉండదండి, ఇలా ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో మనము ఈ యూస్ఫుల్ టిప్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ యూస్ఫుల్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.